కేసీఆర్ మాకు మంచి చేశారు కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపెడతాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు పొద్దుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు మంచే చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక్కడే అంటున్నారు ఆసక్తికర వ్యాస్ వ్యాఖ్యలు అని చెప్పి మళ్ళీ మేమేంటో మమ్మల్ని గుర్తించే విధంగా చేశారన్నారు గురువారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కమ్యూనిస్టుల మిత్రద్రోహం చేసినట్లు కొన్ని పత్రికల్లో రాశారని తాము మిత్రధర్మం పాటించామన్నారు మునుగోడు ఎన్నికల సమయంలో చివరి వరకు కలిసే ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు కానీ నిమిష నిమిషానికి మారేది మీరే మా మీకు అవసరం వస్తేనే మా దగ్గరికి వస్తారు పశ్చాత్తాప పడతారని బిఆర్ఎస్ విమర్శలు చేశారు వచ్చే ఎన్నికల్లో దాదాపు ముప్పై సీట్లలో సిపిఐ ప్రభావం ఉంటుందని చెప్పారు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని ప్రజలే సరైన తీర్పు ఇస్తారన్నారు అసెంబ్లీ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకుంటాం కమ్యూనిస్టుల సత్తా చూపెడతాం పతిష్టంగా అంటే పటిష్టంగా పార్టీని తయారు చేస్తామని చెప్పారు సో మీరన్నట్లుగానే నిజంగానే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు వస్తారు అని చెప్పి మీరే గుర్తించాలి ప్రజలు ఎవరైనా సరే అంటే ప్రచారము పార్టీలు అని కాకుండా వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పి మీరు ఎంత డబ్బులు కొట్టినా ఎన్ని బ్యానర్లు వేసినా ఎంత ప్రచారం చేసినా వందల కోట్లు మీరు సమకూర్చిన ఆస్తులు భూములు అంటే అనుచరుల నుంచి అప్పులు ఎన్ని తీసుకొచ్చినా సరే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నాయకుడు అని చెప్పి కొంచెం ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు నడవడికలు మార్చుకుంటే అంటే అండ్ ఈ ఒక్క రోజే మన సమస్య నెరవేరింది అంటే తర్వాత మళ్ళీ పోస్ట్లు వెయ్యాలి అంటే కనీసం ఈ ఉద్యోగమైనా మన చేతిలో ఉంటదని చెప్పి ఆశగా మీకు ఓట్లేస్తారే కానీ వాళ్ళలో ఎంత ఆవేదన ఉంది అనేది మీరు గ్రహిస్తే అసలు ఇడు ఉండరు మీరు సో వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరు మన నాయకుడిగా మన సమస్యలు నెరవేరుస్తారు అని చెప్పి చూద్దాం అంటే ఇవి ఇప్పుడు కాదు చాలా ఎల్లు అవుతుంది కాబట్టి మనకు ఉద్యోగాలు రాక ఇప్పుడు కాకపోయినా రేపైనా వేయాల్సిందే బికాస్ అన్ని ఖాళీలు పెట్టుకొని అంతమందిని ఖాళీలు అయితే ఉంచారు కాబట్టి మీరు ఒక్కటే గ్రహించాలి ఇప్పుడు కాకపోయినా రేపైనా ఉద్యోగాలు వేయాలి అవి ఎన్ని ఉద్యోగాలు అయినా సరే ఇప్పుడు సగం కాలము నెక్స్ట్ సగం కాలము అట్లా కాదు కదా సో ఇవాళ కాకపోయినా రేపైనా వేయాలి అది ఏ నాయకుడు వచ్చినా సరే నిరుద్యోగులుగా ఉంచే ప్రసక్తే లేదు బికాజ్ ఆ సగం వచ్చినము వీళ్ళని బ్యాలెన్స్ చేయొచ్చు అని చెప్పి అట్లు ఉండదు కాబట్టి ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా వేయాలి బికాస్ అందరినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి భర్తీ చేయాలి సగం సగం వేసినా కనీసం సగం ఉద్యోగాలు అయినా ఉండాలి కాబట్టి మీరు వాళ్ళకి వేసినా ఎన్నికలలో ఓట్లు వేసినా వేయకపోయినా సరే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యోగాలు అనేవి మళ్ళీ ప్రకటించాలి